నమస్కారం, కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అన్నమయ్య కీర్తనలు ప్రజాబాహుళ్యంలోకి తెస్తాం, టిటిడి చైర్మన్ చెదలవాడి కృష్ణమూర్తి వెల్లడి. ఘనంగా ప్రారంభమైన మాటాపాట కార్యక్రమం. రసాభాసగా జెడ్పీ సమావేశం, వాదోపవాదాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించిన సభ్యులు. ఎలాంటి తీర్మానాలు చేయకనే వాయిదా పడ్డ సభ. పాత నేరస్తులు 9 మంది అరెస్ట్, 14 లక్షల చోరీ సొత్తు స్వాధీనం. జైలు నుంచి విడుదలైన ఖైదీలపై నిఘా ఉంచుతాం, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు. ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడి. హిందూ ధర్మ ఆధారితంగా భారత్ నిర్మితమైంది, హైందవ సంస్కృతికి మూలం వేదాలు. హిందుత్వం అంటే మతం కాదు, జీవన విధానం. టిటిడి జేఓ పోలా భాస్కర్ వెల్లడి. లడ్డూ టోకన్ల బ్లాక్ మార్కెట్ నియంత్రణకు టిటిడి చర్యలు. నూతనంగా బార్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టిన టిటిడి. లడ్డూ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఈవో సాంబశివరావు. శ్రీవారిపైన వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన కీర్తనలు పాటల రూపంలో సామాన్య ప్రజలందరికీ చేరువ చేయడానికే అన్నమయ్య మాట పాట కార్యక్రమాన్ని ప్రారంభించామని టిటిడి చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి తెలిపారు. మహతి ఆడిటోరియంలో ఎస్విబిసి ఆధ్వర్యంలో చేపట్టిన వాగ్గేయకారుడు అన్నమయ్య మాట పాట కార్యక్రమాన్ని మంగళవారం టిటిడి చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి, తిరుపతి జేఓ భాస్కర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి మీద వాగ్గేయకారుడు అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారని, ఇప్పటికే టిటిడి 14,000 సంకీర్తనలను ముద్రించిందని చెప్పారు. 1700 గీతాలను ఎస్సీ ప్రాజెక్టు ద్వారా ఎంతో మంది గాయకుల చేత పాడించడం జరిగిందని పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలను ప్రజలందరికీ చేరవేయటమే లక్ష్యంగా టిటిడి కృషి చేస్తోందని పేర్కొన్నారు. టిటిడి లాంటి ధార్మిక సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు ప్రతినిత్యం జరగాలని, జనం మధ్యలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. మనమంతా తిరుపతిలో పుట్టడం పూర్వజన్మ సుకృతమని, యాత్రికులను భక్తులను దైవ సమానులుగా చూడాలని పిలుపునిచ్చారు. అనంతరం టిటిడి తిరుపతి జేఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ, తాళ్ళపాక అన్నమాచార్యులు 100 సంవత్సరాలుగా శ్రీవారి వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందారన్నారు. ఆయన పాటలను స్వతహాగా రచించుకొని పాడేవారని గుర్తు చేశారు. అన్నమయ్య సంకీర్తనలను అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా స్వరపరిచి అనేక రూపాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా సీడీల రూపంలో 1800 సంకీర్తనలను పూర్తి చేయడం జరిగిందన్నారు. నిరంతరం ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ఎస్విబిసి సీఈఓ మధుసూదన్ రావు, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, మేడసాని మోహన్, సముద్రాల లక్ష్మయ్య, కామిశెట్టి శ్రీనివాసులు అన్నమయ్యపై రచించిన కీర్తనలను స్వరపరిచారు. ఈ కార్యక్రమానికి సినీ గాయని గీతామాధురి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హిందూ ధర్మం అంటే మతం కాదని, జీవన విధానమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం జరిగిందని టిటిడి సంయుక్త కార్యనిర్వహణాధికారి భాస్కర్ పేర్కొన్నారు. టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి జరుగుతున్న శుభప్రదం మంగళవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి జేఓ భాస్కర్, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జ్ఞానకుమారి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జేఈఓ భాస్కర్ మాట్లాడుతూ, హిందూ ధర్మం ఆధారితంగా భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు. హిందూ ధర్మానికి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు మూలమని, వీటికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మూలాధారమని తెలిపారు. సనాతన ధర్మాన్ని మతంగా పరిగణించడం వీలు కాదని, హిందూ మతం మినహా మిగిలిన మతాలన్నీ వ్యవస్థాపకులతో నిర్మితమైనవని వివరించారు. మహమ్మద్ ప్రవక్తతో ఇస్లాం మతం, క్రీస్తుతో క్రైస్తవ మతం, బుద్ధుడితో బౌద్ధ మతం రూపొందిందని, హైందవ మతం మాత్రం వేదాలతో నిర్మితమైందని వివరించారు. విద్యార్థులకు హైందవ ధర్మం గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేయడానికి, వారిలో మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం, నైతిక జీవన విధానం, సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పించేలా శుభప్రదం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి రామకృష్ణ, ఆచార్య రాజేశ్వరి, ఆచార్య దామోదర్ నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వీకులు అందించిన స్ఫూర్తితో భావితరాల వారు గర్వించేలా చంద్రగిరి కోటను కొత్త హంగులతో తీర్చిదిద్దాలని చంద్రగిరి బాలుర కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు నాయుడు అన్నారు. చంద్రగిరి కోటలో మ్యూజియం డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దాదాపు 500 సంవత్సరాలకు పూర్వం చంద్రగిరి కోటను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజులు నిర్మించారన్నారు. ఈ కోట ఇప్పటికీ ఎంతో పటిష్టంగా ఉందంటే, ప్రస్తుతం టెక్నాలజీతో పోల్చుకుంటే గతంలో కట్టడాలు ఎంతో గొప్పవన్నారు. విద్యార్థులు, ప్రజలు ఈ చంద్రగిరి కోట సంపదను పోగొట్టుకోరాదని, ప్రతి ఒక్కరూ కోట సంరక్షణకు సహకరించాలన్నారు. 1970 మ్యూజియం డేను కొత్తగా జరుపుకున్నారని, ఆ రోజు నుంచి పలు ప్రాంతాల్లో మ్యూజియం డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
అనంతరం చంద్రగిరి మండల రిటైర్డ్ వైద్యాధికారి డాక్టర్ మున్రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి కోట గురించి ఎంత మాట్లాడినా తక్కువ అవుతుందని, ఇక్కడున్న శిల్పాలు శిలలు ఇప్పటికీ ప్రజలు చూస్తున్నారంటే అది అధికారుల శ్రద్ధ అన్నారు. ఎన్ని సంవత్సరాలైనా చంద్రగిరి కోటకు ప్రావీణ్యం తగ్గదన్నారు. ప్రభుత్వం స్పందించి చంద్రగిరి కోటలో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈ కోట ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం అధికారులు రవి, కోదండరామరెడ్డి, మునిరాజా, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. మంగళవారం చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం గందరగోళంగా సాగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన సర్వసభ్య సమావేశం జెడ్పీటీసీ సభ్యులు ప్రజాప్రతినిధుల తీరుతో సమస్యలు ప్రక్కదారి పెడుతోంది. జెడ్పీటీసీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలో పొందుపరిచిన అంశాల వారీగా కాకుండా గతంలో తీర్మానాలు చేసిన నిర్ణయాలను ఏ మేరకు అమలు చేశారో చెప్పిన తర్వాత సమావేశాన్ని జరపాలని వైకాపా శాసనసభ్యులు అమర్నాథరెడ్డి, నారాయణస్వామి, రోజా, తిప్పారెడ్డి, సునీల్ కుమార్ నిలదీయడంతో వైకాపా టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు గొడవకు దిగారు. పోడియం వద్దకు వెళ్లి వైకాపా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి బుజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవతో గొడవ సద్దుమణిగినా రోజా త్రాగునీటి సమస్యను లేవనెత్తడంతో మరోసారి రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రికి నగిరి ఎమ్మెల్యేకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో సమావేశం రసాబసాగా మారడంతో సభ వాయిదా వేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, టీడీపీ ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, శంకర్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలో లడ్డూ టోకన్ల అక్రమాలను నియంత్రించేందుకు టీటీడీ యాజమాన్యం నూతనంగా బార్కోడ్ విధానాన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతట ఖ్యాతి ఉందో, అలాగే తిరుమలలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదాలకు అంతే విశిష్టత నెలకొంది. లడ్డూ ప్రసాదాలకున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని అదనపు లడ్డూల కోసం భక్తులను నమ్మించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న ఉద్యోగులే 20 రూపాయల లడ్డూ టోకన్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ లడ్డూ టోకన్ల బ్లాక్ మార్కెటింగ్ కుంభకోణంలో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులపై అధికారులు చర్యలు చేపట్టారు. వీటిని గుర్తించిన టీటీడీ ఈవో లడ్డూ టోకన్లకు కొత్తగా బార్కోడ్ విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. మంగళవారం నుంచి ఈ బార్కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లడ్డూ టోకన్లు బ్లాక్ మార్కెటింగ్ విధానాన్ని పూర్తిగా నియంత్రించేందుకు నూతనంగా ఈ బార్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ఏ ఒక్కరిని ఆశ్రయించే అవకాశం లేకుండా సేవ చేయాలనే లక్ష్యంతో టీటీడీ పనిచేస్తోందని కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పేర్కొన్నారు. టీటీడీ ఈవో సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎప్పటికప్పుడు త్వరితగతిన దర్శనం కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రణాళికతో పారదర్శకంగా పనిచేస్తున్నామని, భక్తులకు సేవ చేసి వారి నుండి డబ్బు ఆశిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాలినడకన సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులకు అదనంగా మరో 2 లడ్డులను ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పొరపాట్లు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవారి నకిలీ లడ్డూ టోకన్లకు కారకులైన 3 శాశ్వత ఉద్యోగులను, మరో 2 కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుండి తొలగించడం జరిగిందన్నారు. వీరిపై విజిలెన్స్ అధికారుల విచారణతో పాటు టీటీడీ తరపున కూడా సమగ్రంగా విచారణ జరిపేలా ఓ అధికారిని నియమించడం జరిగిందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాల అనంతరం మొదటి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరుపతి తాతానగర్లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో రద్దీ అధికంగా ఉన్నందున జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా మహిళలు పుణ్య స్నానాలను ఆచరించి నెయ్యి, నిమ్మ, పిండి దీపాలతో అమ్మవారిని ఆరాధించారు. అనంతరం 1000 కళ్ళ దొత్తులతో మొక్కులు తీర్చుకున్నారు. పొంగళ్ళు పెట్టి అమ్మవారికి ప్రీతిపాత్రమైన జంతు బలలతో గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. కోరిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో జాతర ఉత్సవాలకు 1000 లక్షల్లో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. వారాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. బెయిల్పై విడుదలైన నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచి నేరాల నియంత్రణకు కృషి చేస్తామని అర్బన్ ఎస్పీ గోపినాథ్ శెట్టి పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపినాథ్ శెట్టి మాట్లాడుతూ తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో 21 కేసుల్లో నిందితులుగా ఉన్న 2 ముఠాలకు చెందిన 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 14 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు,
నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఓజీ కుప్పంకు చెందిన ఆరుగురు నాగరాజు, గోవిందు, శాంసన్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, మహేంద్రలను అలిపిరి సమీపంలో అరెస్ట్ చేశామని, కర్నూలు జిల్లా సిద్ధాపురంకు చెందిన ముగ్గురు నిందితులు గోవర్ధన్, వెంకటరమణమ్మ, వాణిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుపతిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజల సహకారంతో క్రైమ్ను నియంత్రిస్తామని పేర్కొన్నారు. అనంతరం నిందితులను పట్టుకున్న క్రైమ్ ఈస్ట్ పోలీసులకు ఎస్పీ గోపినాథ్ జెట్టి రివార్డులను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సుబ్బారెడ్డి, డీఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రవి మనోహరాచారి, సిబ్బంది పాల్గొన్నారు. జానపద సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రంగస్థల కళాకారుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. శిల్పారామంలో వేసవి సెలవులను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీలను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగస్థల కళాకారుడు వేణుగోపాల్ మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు జానపద కళలలో చిహ్నమని పేర్కొన్నారు. జానపద కళను, కళాకారులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అదే సమయంలో వారికి సరైన ప్రోత్సాహాన్ని కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. జానపద కళలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, 9 రోజుల పాటు జరిగే ఈ పోటీలను ప్రజలందరూ తిలకించి ఆనందాన్ని పొందాలని కోరారు. అంతకుముందు కళాకారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కుల సంఘాలను, ఉద్యోగుల పాశ్చాత్య వస్త్రధారణను నిషేధించాలని హిందూ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఓంకార్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగాల్సిన క్షేత్రంలో కులనామ స్మరణలు ఎక్కువయ్యాయని, ఇవి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ధార్మిక సంస్థ లేక కార్మిక సంస్థ అని ప్రశ్నించారు. ఉద్యోగులకు డ్రెస్ కోడ్ను వర్తింపచేయాలని, కుల సంఘాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. సాంప్రదాయ దుస్తులను ధరించి భక్తిభావం ఉట్టిపడేలా ఉద్యోగులు తిలకం, నామాలను తప్పనిసరిగా పెట్టుకునేలా టీటీడీ పాలక మండలి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సమితి నాయకులు భాను, ప్రదీప్, అరుణ్, శ్రీనివాసులు, చంద్ర, మణికంఠ, వీరభద్ర, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేద రైతుల భూములను కైవసం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమారెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2013లో భూసేకరణ చట్టం వల్ల రైతులకు కొంతమేరకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దీని ప్రకారం సెటిల్మెంట్ భూములైనా, అసైన్మెంట్ భూములైనా, అనుభవంలోని భూములైనా ఒకే రకమైనవని భావించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. చిత్తూరు జిల్లాలో ఐఐటి, ఐఏఎస్ఈఆర్ ప్రాజెక్టులు రావటాన్ని సిపిఎం ఆహ్వానిస్తుందని, అయితే దీనికి ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు వినియోగించుకోవాలని కోరారు. చట్టాలను, కోట్లను ధిక్కరించి కార్పొరేటర్లకు భూములు అప్పగించడానికి జిల్లా కలెక్టర్ సొంత జాగిరులాగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పేద రైతుల హక్కులను కాపాడాలని కోరుతున్నామని పేర్కొన్నారు. పేదల హక్కుల రక్షణకు సిపిఎం అన్ని శక్తులను కలుపుకొని పోరాడుతుందని తెలిపారు. అనంతరం సిపిఎం నేతలు కందారపు మురళి, నాగరాజులు మాట్లాడారు. పేదల కోసం తన ఆస్తులను సైతం దారాదత్తం చేసి పోరాటాలు చేసి రాజకీయాల్లో ఆదర్శమూర్తిగా నిలిచిన మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమారెడ్డి తెలిపారు. సుందరయ్య నగర్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో మహోన్నతమైన విలువలు కలిగిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని చెప్పారు. ఆయన సొంత ఇంటిని కూడా పార్టీ కార్యకలాపాలకు దానం చేశారన్నారు. హైదరాబాద్లో ఆయన పేరుతో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. నేడు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలను కాలనీవాసులకు ఏర్పాటు చేశామన్నారు. నేటి రాజకీయవాదులకు ఆదర్శనీయుడని చెప్పారు. అనంతరం సిఐటియు నేత కందారపు మురళి మాట్లాడుతూ, నేటి రాజకీయాలు అవినీతిమయంగా తయారయ్యాయని, సుందరయ్య పేద ప్రజల కోసం పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతిని సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సుందరయ్య నగర్ను అనేక పోరాటాలు చేసి నిర్మించుకున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా కానున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నాగరాజు, యాదగిరి, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, గంగరాజు, చిన్న, గురుప్రసాద్, నరేంద్ర, లక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుదాం, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే నినాదాలు నోటి మాటలకే సరిపోతోంది. ఇటుక బట్టీలు, తెల్లరాయి క్వారీల వద్ద కార్మికుల బిడ్డలు రోజు కూలీలుగా మారుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. చంద్రగిరి మండలం, తిరుపతి రూరల్ మండలాల్లో వందలాది ఇటుక బట్టీలు ఉన్నాయి. నెల్లూరు, ఒడిశానే కాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు ఇక్కడికి వలస వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా బట్టీల యజమానులు వారి శ్రమను దోచుకుంటున్నారు.
ఒక కుటుంబంలోని కార్మికులు వారం రోజులు పనిచేసినా కేవలం 250 రూపాయల కూలీ మాత్రమే ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్మికుల బిడ్డలు సైతం ఇటుక బట్టీలలో దుర్భర జీవితం గడుపుతున్నారు. 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు సైతం బట్టీలలో పనిచేస్తూ ఉండడం గమనార్హం. కనీస వేతనం అందించకుండా శ్రామికుల శ్రమను దోచుకుంటున్న యజమానులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చిన్నపిల్లల చేత పనిచేయిస్తున్న లేబర్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. ఇప్పటికే చంద్రగిరిలోనే పలు ఇటుక బట్టీలపై తమిళనాడుకు చెందిన స్వచ్ఛంద సంస్థలు దాడులు నిర్వహించి వెట్టి చాకరీ చేయిస్తున్న వారిపై తిరుపతి ఆర్డీఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. సంవత్సరంలో 6 మాసాలు ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇటుక బట్టీలు, తెల్లరాయి క్వారీల వద్ద పనిచేస్తున్న కూలీలకు అవగాహన సదస్సులు నిర్వహించి న్యాయమైన వేతనాలు అందించేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులకు సకాలంలో స్వామి దర్శనం కల్పించి మొక్కులు తీర్చుకునేలా టీటీడీ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిందని ఈవో సాంబశివరావు అన్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్లలో ఈవో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అలాగే భక్తులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే దర్శన సమయం, తలనీలాలు సమర్పించే సమయాలను భక్తులకు తెలుపుతూ కొత్తగా టోకన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు ఈవో తెలిపారు. దీనివలన కంపార్ట్మెంట్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉండేలా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేటలో మామిడి పంటపై ఏనుగుల దాడులు 2వ రోజు కూడా కొనసాగాయి. మొదటి రోజు 4 ఏనుగులు పంటలను నాశనం చేస్తే 2వ రోజు ఏనుగుల గుంపు వచ్చి మామిడి చెట్లపై తమ ప్రతాపం చూపి తీవ్ర నష్టాన్ని కల్పించాయి. చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేట గ్రామ సమీపంలోని నాగపట్ల ఈస్ట్ బీట్ నందు ఉన్న మామిడి, కొబ్బరి తోటలలో సోమవారం రాత్రి ఏనుగులు దాడులు నిర్వహించాయి. మామిడి చెట్లను, కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. అందినంత మామిడికాయలను ఏనుగులు తినివేసి కొమ్మలను విరిచాయి. దీంతో మామిడి పంట టన్నుల్లో నష్టం వాటిల్లింది. రంగంపేటకు చెందిన భాస్కర్ రెడ్డి, రమణమ్మ, నారాయణ రెడ్డి, సుబ్బిరామ రెడ్డి మరో కొంతమంది రైతుల మామిడి పంటల్లో ఏనుగులు దాడులు చేశాయి. ఫారెస్ట్ అధికారులు, రైతులు బాణసంచా పేల్చినా లాభం లేకపోయింది. ఏనుగుల దాడులతో రైతులు హడలిపోతున్నారు. నాగపట్ల అటవీ ప్రాంతం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ నిర్మాణం కోసం అధికారులు గోతులు తీసినా ఇంతవరకు ఫెన్సింగ్ పనులు ప్రారంభించలేదు. వేసవి కాలంలో త్రాగునీటి కోసం వస్తున్న ఏనుగులు మామిడి పంటను, కొబ్బరి చెట్లను నాశనం చేస్తున్నాయి. కనీస నష్టపరిహారం అధికారులు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులు చేసినప్పుడు అధికారులు, నాయకులు వచ్చి రైతులను పరామర్శించి చేతులు దులుపుకుంటున్నారే కానీ ఏనుగుల దాడులు నివారించేందుకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 43,234 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 74, 50 రూపాయల గదులు 7, 100 రూపాయల గదులు 4, 500 మరియు 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం సేవా టికెట్లు అందుబాటులో లేవు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 94 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 4 లక్షల రూపాయలను అన్నదానం ట్రస్టుకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2,49,00,000గా ఉంది. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు మరియు 11 గంటలకు అందుబాటులో లేవు. 12 గంటలకు 29 అందుబాటులో ఉన్నాయి. 1 గంటకు 3 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,820 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,601 రూపాయి. వెండి 1 కేజీ ధర 40,065 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 42.90 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అన్నమయ్య కీర్తనలు ప్రజాబాహుళ్యంలోకి తెస్తాం, టీటీడీ చైర్మన్ చెదలవాడి కృష్ణమూర్తి వెల్లడి. ఘనంగా ప్రారంభమైన మాటాపాట కార్యక్రమం.
దశాభాసగా జెడ్పీ సమావేశం. వాదోపవాదాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించిన సభ్యులు. ఎలాంటి తీర్మానాలు చేయకనే వాయిదా పడ్డ సభ. పాత నేరస్తులు 9 మంది అరెస్ట్. 14 లక్షల చోరీ సొత్తు స్వాధీనం. జైలు నుంచి విడుదలైన ఖైదీలపై నిఘా ఉంచుతాం. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు. ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడి. హిందూ ధర్మ ఆధారితంగా భారత్ నిర్మితమైంది. హైందవ సంస్కృతికి మూలం వేదాలు. హిందుత్వం అంటే మతం కాదు, జీవన విధానం. టిటిడి జేఓ పోలా భాస్కర్ వెల్లడి. లడ్డూ టోకన్ల బ్లాక్ మార్కెట్ నియంత్రణకు టిటిడి చర్యలు. నూతనంగా బార్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టిన టిటిడి. లడ్డు తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఈవో సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.